అన్న నమస్తే కాకా. నమస్తే. ఏం పేరు? నా ఫారూక్ పేరు, మొహమ్మద్ ఫారూక్. ఏం చేస్తుంటావు? నేను ఆటో నడిపిస్తాను సార్. ఎట్లుంది బిజినెస్? బిజినెస్ అయితే ఇప్పుడు చాలా డల్గా ఉంది. ఇక వస్తే కాంగ్రెస్ వస్తే మాకు ఇంకా మంచిగా అయినట్ల మాకు ఇది గిరాకీ వస్తుందా? మరి మంచిగా గిరాకీ అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే మా సార్ ఏమో బస్సు ఫ్రీ పెట్టినారు కదా ఆడవాళ్ళ కోసం, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మాకు కూడా ఏమైనా లాభం ఉంటే మేము కూడా బతుకుతాం. మీకు కూడా 12,000 ఇస్తా అన్నాడు. 12,000 ఇంకా రాలేదా సార్? వచ్చిన తర్వాతనే మాకు వచ్చినట్లా కరెంటు ఫ్రీ అన్నారు. ఇంకా కరెంటు కూడా మాకు ఫ్రీ కాలేదు. మాకు మేము ఇందిరమ్మ కాలనీ పేదలం ఉన్నాం మొత్తం. బతికేడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి మాకు ఇచ్చినట్టు పర్వాలేదు. మా ఇల్లుకి కలర్ కూడా లేదు. మా కాలనీకి ఇంత ముందుగాల టీఆర్ఎస్ ఉండే, మా రోడ్ లేదు. మాకు డెనిస్ కట్టినారు కదా, దానికి మొత్తం గలీజ్ అయితే దానికి అది సాపు కూడా చేయలేదు ఇంతవరకు. ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉండే కదా తాండూరుకి. మరి ఏమైనా చేసిన పని? మాకు ఏమి చేసలేరు. నీళ్ళు పోతుంది ఇక్కడ నుంచి పైప్ పోయింది. ఏమి మళ్ళీ దగ్గర ఏమో నిలబోయింది కదా ఆ పైప్, మాకు ఇవ్వాల్సిందే. కానీ కాంగ్రెస్ ఇది ఉన్నదని ఇది దానికోసం నీళ్ళు ఇవ్వలేదు మాకు. మాకు మళ్ళీ ఇంకా సెప్టింగ్ ట్యాంక్ ఇంతవరకు సాఫ్ కాలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ బాగున్నాయి. ప్రాబ్లం అయితే బాగుంది. మా సార్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మాకు ఏమైనా పని అవుతుందని మేము. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉండే గెలిచింది ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది చెప్పిండు ఏమన్నా? ఇంత ముందుగా మేము కాంగ్రెస్కి ఇచ్చింటిమి. కాంగ్రెస్కి అయితే మేము మరవలేము ఎంత ఏమైనా కానీ. కానీ అతను దొంగ పని చేసి దీంట్లో ఉన్న టీఆర్ఎస్లో మాకు ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ వచ్చింది కదా మాకు పని అవుతాయని మాకు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే మరి కలిసిండ మిమ్మల్ని? ఇప్పుడు ఇంకా కలవలేరు. ఇక వాళ్ళ పని మేము చెప్పినాం. మేము పోయి చెప్పినాము అందరు లీడర్లకు కూడా చెప్పినాము. మా లీడర్లకు కూడా చెప్పినాము. వాళ్ళు ఏమో ఇంకా వాళ్ళు పట్టించుకోకొచ్చారు. మేమేమో ఇప్పుడు లేదు, ఇంకా 9 దినాల తర్వాత అవుతాయేమని మాకు ఆశ. ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాక, ఎంపీ ఎలక్షన్స్. సో తెలంగాణ అంతటా హడావిడి మొదలైంది. మీరు కూడా చూస్తూనే ఉంటున్నారు. సో మరి ఈ చెవెల పార్లమెంట్ నుండి మరి ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు తెలుసు కదా, రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, అటు కాసాని జ్ఞానేశ్వర్. సో మరి 3 ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? ఈశ్వర్ రెడ్డి గెలిస్తే, రంజిత్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ అవును, మాకు బీజేపీ నుంచి మాకు అవసరం లేదు. బీజేపీ యా అవసరం లేదు. మాకు కాంగ్రెస్ రావాలి. మేము ఎప్పటి నుంచి ఓటు వచ్చింది, మాకు ఇప్పటి నుంచి ఓటు వచ్చింది అప్పటి నుంచి మాకు ఇది అని కాంగ్రెస్. మాకు డెవలప్ కావాలి. మాకు పైసలు ఒకసారి ఇవ్వలేకుంటే, మాకు బస్ ఫ్రీ పెట్టలేకుంటే పర్వాలేదు. మా కాలనీ మాకు కాంగ్రెస్ డెవలప్ కావాలి. కాలనీ మొత్తం మాకు బల్జిరాజు నీళ్ళు ఉండ కదా, ఏమంటారు మంజీరా వాటర్ మాకు కావాలని ఇవ్వలేదు కాంగ్రెస్కి. కాంగ్రెస్ కాలనీ ఇది. మీ కాలనీ మొత్తం కాంగ్రెస్ ముందల నుంచి పోయింది. మేము అది పైప్ దాటి కాలనీకి పోవాలి. ఆ పైప్ నుంచి మాకు ఇస్తే మాకు ఎంత. మొన్న మాకు ఒకసారి గుద్దగడగనిక నీళ్ళు ఎక్కుంటుంది. అంత ప్రాబ్లం మాకు, మా పిల్లలకు ప్రాబ్లం. మేము ఎవరికి చెప్పాలి, ఎవరికి అడగాలి? మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చింది భాష. మాకు సెప్టింగ్ ట్యాంక్ నీళ్ళు అది, ఏమో రోడ్లు అది, మాకు ప్రాబ్లం తీయాలి సార్. పుణ్యం అయితే ఎంత మెజారిటీ రావచ్చు మరి ఇక్కడ? ఇక్కడ మొత్తం కాంగ్రెసే, వేరే జీరో. మొత్తం వేరే జీరో, ఖాళీ కాంగ్రెస్ ఒక్కటే. అన్న నమస్తే. న్యాయం లేదు కదా? నా పేరు మీరా. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ని. నేను కూడా డ్రైవింగ్. ఎట్లా ఉంది మరి డ్రైవింగ్ ఫీల్డ్? ఎట్లా ఉంది ఆటోల పరిస్థితి? ఇప్పుడైతే సార్ ప్రసిద్ధంగా చాలా ఘోరంగా ఉన్నది. స్కూల్ పిల్లలకి ఇడుస్తున్నాం, పోయి ఇంట్లో అనుకుంటున్నాం, అంతే ఉన్నది. ఏం లేదు, 2 గంటలు 3 గంటలు నడుస్తుండే. ఎంత వస్తుండేనా మీకు డబ్బు? మాకు వస్తుండే చూడు సార్, 1,000 రూపాయలు 1,100 చేసుకుంటుండే మంచిగా. డీజిల్ 200 పోయి 800 పక్క మిగులుతుండే మాకు. దాంట్లో ఏం టెన్షన్ లేకుండే. ఇప్పుడు సార్ చేసిండు, చేసిన పనులు చేయలేడు సారు. 3 పథకాలు 6 పథకాలు అన్నాడు. గ్యాస్ ముందు గ్యాస్ చేసేది ఉండేది లేదు. పేదలు ఇడ మనకు పొయ్యిలు ఉన్నాయి. కొందరికి వస్తున్నాయట గ్యాస్ కరెంట్. ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి ఏమి వస్తున్నాయి? అసలు కేసీఆర్ సార్ కూడా అట్లని చేసిండు, భూమి పైసలు వేసిండు, ఉన్న వాళ్ళకి వేసిండు, లేని వాళ్ళకి ఏమి వేయలేడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. మిస్టేక్ ఇక సార్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక కాంగ్రెస్ ఉన్నది కదా చేస్తుంది అన్నట్లు. ఇక ఇప్పుడు చాలా డేంజర్ ప్రభుత్వం అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా పాలిటిక్స్ నేర్చుకున్నది. ఇప్పుడు చూస్తా చూస్తేనే సీఎంకి మార్పు చేసింది. చెల్లేదు అవసరం లేదు. ఇప్పుడు చూస్తాం కదా దాని తర్వాత. ఇక చూస్తాం, ఇప్పుడు వచ్చింది కదా ఇంకా 5 సంవత్సరాలు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఏమైనా అవుతుంది అని ఆశ ఉన్నది పేదోళ్ళకు.
ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10-70 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది మా తాత మా తాత ముత్తాతల నుంచి నడుస్తుంది, చేస్తారు ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాలనీలో బతుకుతున్నారు పేదోళ్ళు. ఈ కాలనీకి మర్చిపోతారా సార్? ఎమ్మెల్యే సార్ గెలిచిండ్రు, ఒక్కసారి కూడా రాలేరు. డేనీస్లో పలిగి మొత్తం నీళ్ళు బయటకు పోతాయి, మేము నమాజ్కి పోతే మజీద్లా మనకు అదే గలీజ్ నీళ్ళతోనే లోపలికి పోయిడుతుంటారు. ఒక్కొక్కసారి మూతి కడగడానికి నీళ్ళు లేకుంటాయి. ఈ లైట్లు, ఈ లైట్లు ఇప్పుడు సాయంత్రం చూస్తే మీరు అర్థమవుతుంది మీకు. ఈ నుంచి హాస్టల్ వరకే లైట్లు ఉన్నాయి, దాని తర్వాత అవతల లైట్లు లేవు. గుంతలు నీళ్ళు ఆగితే, వాన వస్తే నీళ్ళు ఉంటాయి, కింద పడితే చచ్చిపోతారు. లారీల కింద మొత్తం అందరికీ తెలుసు సార్, లారీ కింద పోయి నెత్తిలు వాళ్ళకి బేజాలు బయటకు వచ్చినాయి. అంత డేంజర్ యాక్సిడెంట్ అయినా ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కలవడం అని చెప్పి ఇలా మరి సార్ ఇప్పుడు గెలిచిన కొత్త కొత్తగా ఉన్నారు సార్ మనోహర్ రెడ్డి సార్, మేము కూడా చూసి ఇంత ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నుండి ఉండే కదా, మరి వాళ్ళు ఏం పట్టించారు? మహేందర్ రెడ్డి సార్ వేసుకోవాడు. మహేందర్ రెడ్డి సార్ పట్టి పక్క పెట్టిన మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డి అందరు కలిసి ఇక ఏం లేదు, అందరికి ఆకలి చేసిర్రు. పోయిన వాళ్ళు ఇక ఉన్నోళ్ళు ఇంట ఉన్నోళ్ళు తిన్నారు, చేసిన వాళ్ళు ఏం లేదు సార్. ఇడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మారు, ఏమన్నా అభివృద్ధి అయితే నమ్మకం ఉందా మరి? ఇక ఉన్నది సార్, ఇక రాహుల్ గాంధీ సార్, మన సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తారని ఆశ ఉన్నది పేదోళ్లకు. ఇక ఆటోలకు అయితే యాకటైంది. ఇంట్లో వాళ్ళకి ఎవరికో సాయం అయితే అవుతుంది కదా ఫ్రీ బస్ వల్ల. ఏమున్నా సార్, ఇంట్లో పరేషాని ఉల్టా పరేషాని సార్, ఇంట్లో ఏమన్నా తిడితే ఆడవిల్లు బయటికి వెళ్ళిపోతుర్రు. ఏం చేయాలి, బస్సులు విరిగి ఉన్నాయి, ఏమన్నా ఇట్లా ఏమన్నా ఏమన్నా తిడితే బయటికి వెళ్ళిపోతురు ఆడవిల్లు. ఇట్లా చేస్తే మంచిగా ఉన్నా సార్, బస్ ఫ్రీ అని ఉన్నది, బస్ ఫ్రీ అని. ఓకే సార్, ఒక సపోజ్ మీరు చూసుకోండి, కొట్టుకొని చేస్తున్నారు లేడీస్ ఖుదానాగాస్ దగ్గర లేడీస్ ఒక ఎవరైనా కింద పడితే ప్రాబ్లం చాలా అవుతుంది సార్. అది ఫ్రీ అని చూస్తున్నారు, కానీ ఎంత ఆటోలో మీద ఒక్కొక్క ఆటోకు కమ్సేకమ్ 9,000-12,000 ఫైనాన్స్ ఉన్నది సార్. ఎట్లా మేము ఏం చేయాలి? ఒక్కటే ఉన్నది కానీ మీ ఆటో వాళ్ళని కూడా ఏదైనా చూస్తే బాగుంటుంది అంట. అదే సార్, మనకేం లేదు, ఇక మనకు కూడా ఏమైనా చేస్తే సాయం చేస్తే ఏమో మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉన్నది సార్, సార్ కూడా కొత్తగా వచ్చింది కదా, ఇక గెలవలేడు. జర కాలనీ చూస్తే మెహర్బాని అవుతుంది, డైనోసార్ నింపి మొత్తం బదువు. ఇక చూడు సార్, జర కెమెరాలు అక్కడ చేయండి సార్, చెత్త చూడండి, అది ఆ చెత్త చూడండి మొత్తం. ఇక రోడ్డు మీదనే చెత్త, ఇక మొత్తం సేఫ్టీ నాకు మొత్తం నిండిపోయింది, అది మొత్తం గలీజ్ అయిపోయింది. అది అడిగేటోళ్ళు ఎవరు లేరు మాకు, లైట్లు మాత్రం ఉన్నాయి. ఒక్కొక్క ఒకసారి నీళ్ళు వస్తాయి, లేకుంటే రావు, ప్రాబ్లం అవుతుంది కదా సార్. రెండు కాలనీకి ఇవ్వాలంటే కూడా ఇప్పుడు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తున్నాయి, సో ఇప్పుడు లీడర్లు అందరూ వస్తుంటారు కదా, మరి ఎవరైనా వచ్చి లైట్ మరి ఇప్పుడు దాకా ఎవరు రారు సార్? ఎమ్మెల్యే ఎలక్షన్కి అందరు వచ్చిరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చిరు, షైపూర్కి వెళ్ళి ఓ లీడర్స్ వచ్చిరు. వాళ్ళు ఎలక్షన్ చాలినప్పుడు మొత్తం డ్రైనేజ్లు మొత్తం నిండిపోతున్నాయి, చేస్తా అని చెప్పిరు. ఎలక్షన్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ముఖం లేదు వాళ్ళకి, లేదు ముఖమే లేదా సార్? వచ్చిరు పోయిరు, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి మరి. సో మరి ఇట్లా ఈసారి ఏంది మరి, మన బుద్ధి చెప్తారా మరి? ఇక చెప్పే అవసరం లేదు సార్, పబ్లిక్ చెప్తారు కదా, పబ్లిక్ మీరైతే చూస్తారు. సీఎం సాబ్కి తీసి పక్కలా చుట్టి ఇచ్చిర్రు, ఇక ఉంటది ఉంటది. ఇక మన ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ చేవేల నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అన్న, సో ఎవరు గెలవచ్చు మరి ముగ్గురు? రంజిత్ కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నది కదా సార్, నేను ఒక్కని చెప్తలేను కదా సార్, పబ్లిక్ డిమాండ్ అది, పబ్లిక్ పాలిటిక్స్ పాలిటిక్స్ అని పాలిటిక్స్ అనుకుంటాం మేము, కానీ పబ్లిక్ పాలిటిక్స్ పబ్లిక్.